తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ శివర్లో గల ఐసిఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి వెదజల్లుతున్న కాలుష్యంపై మల్కాపూర్ గ్రామ యువకులు నిరసన చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు। ఈ విషయంపై సోమవారం గ్రామస్తులు సిపిఎం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు। అకారణంగా కేసులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు। मल्कापूर् ग्रामంలో మొన్న ఫ్యాక్టరీ కాడ చేసిన ధర్నాకి మరియు పోలీస్ వాళ్ళు మాకి ఏలాంటి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి 1 గంటకు వచ్చి మా ఇంట్లోపై దాడి చేసి మరి మా ఊరు పిల్లల్ని 6 మందిని అరెస్ట్ చేయడం ఇంతవరకు సమంజసమని ఈ రోజు మేము తాండూర్ ఎస్ఐ గారికి మరి తాండూర్ సిఐ గారికి అడుగుతున్నాం। మీరు ఎవరికి సమాచారం ఇచ్చి మా మీద కేసులు చేసిరు? మీరు ఎవరికి సమాచారం ఇచ్చి మాకు అర్ధరాత్రి 1 గంటకు వచ్చి మీరు ఏ చట్టం ప్రకారం మీరు అర్ధరాత్రి 1 గంటకు వచ్చి మా పిల్లల్ని అరెస్ట్ చేసిరు? మరి మేమేమైనా రౌడీ షీటర్లమా? మేమేమైనా మానభంగాలు చేసినామా? మేమేమైనా మీరు చెప్పినప్పుడు మేము రాలేమా? మేము రానందుకు మేము తల దాచుకొని అక్కడిక్కడ తిరిగినామా? ఆ తిరుగుతే కానీ మాకు రాత్రి అర్ధరాత్రి వచ్చి మీరు అరెస్ట్ చేయాలి కానీ మాకు ఏ సమాచారం ఇవ్వకుండా మీరు మాకు అర్ధరాత్రి వచ్చి ఒక దొంగలవలే మాకు అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఎంత సమంజసం? మేము రాత్రి 1:30 నుంచి సిఐ గారికి మరి ఎస్ఐ గారికి బిఎస్వి గారికి ఫోన్ చేస్తే కూడా వాళ్ళ ఫోన్ రెస్పాండ్ కాలేదు। అదేవిధంగా మా సర్పంచ్ గారికి మా ఎంపీటీసి గారికి కూడా అడిగితే కూడా వాళ్ళు మాకు కూడా మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేస్తలేరు। మాకు కూడా సమాచారం లేదు। మరి కథ ఏడు వరకు వచ్చింది ఎందుకని మేము రాత్రి 1 గంట నుంచి పొద్దుగాల 6 గంట ఈ సమయం వరకు వాళ్ళ కోసం 3 పోలీస్ స్టేషన్ల వరకు దిగినాం। గౌతాపూర్ కరణకోట్ పోలీస్ స్టేషన్ కాడికి వస్తే మాకు తెలియదని చెప్పిరు। మరి తాండూరు పోలీస్ స్టేషన్ కాడికి వస్తే మాకు తెలియదని అన్నారు। మరి డిఎస్పి గారి దగ్గరికి వచ్చి అడిగితే కూడా డిఎస్పి గారు కూడా మాకు తెలియదన్నారు। మరి మా పిల్లల్ని ఎవరు పట్టుకుపోయినారు? మాకు సమాచారం లేదు। రేపటి రోజు వాళ్ళకి ఏమైతే మేము ఏమనుకోవాలి? మాకు ఎవరైనా సమాచారం ఇయ్యనందుకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము। అదే విధంగా మేము ఐజల్ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా చేసింది మా లాభాపేక్షల కాదు, మా ఊరి ప్రజలకు
మా ఊర్లో ఉన్న కాలుష్యానికి దృష్టిలో పెట్టుకొని ఏం పోయి అడిగితే వాళ్ళ యాజమాన్యం సరైన సమాధానం లేక మా పిల్లల మీద వాళ్ళ సెక్యూరిటీతో దాడి చేయడం వల్ల మేము ప్రతి దాడి చేసినాం కానీ మేము వాళ్ళకి ఏ ఉద్దేశంతో వాళ్ళకి దాడి చేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా సర్పంచ్ గారు కూడా ఖండించాలి, ఎంపీడీసీ గారు కూడా ఖండించాలి. మేము దీనిపైన న్యాయ పోరాటం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు అర్ధరాత్రి మా మల్కాపూర్ గ్రామంలో పోలీసు వాళ్ళు వెళ్ళి మొన్న ఐసీఎల్లో ధర్నా చేయడం జరిగింది. మా గ్రామంలో కాలుష్యం విపరీతంగా వెళ్ళబడుతుంది కాబట్టి మా యువకులందరూ అక్కడ అడుగుదామని చెప్పేసి వెళ్ళిండ్రు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మా యువకులని రెచ్చగొడడంతో వాళ్ళు జర ఘర్షణకు దిగడం జరిగింది. దాంతోపాటు పోలీసు వాళ్ళు వచ్చి సామరస్యంగానే మాతో మాట్లాడి అన్ని విధాలు సహకరిస్తామని చెప్పేసి ఈరోజు అర్ధరాత్రి వెళ్ళి మా యువకులని 6 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఇంకా మేము ఇంకా ఇప్పుడు వాళ్ళకు మాకు సహకరించకపోతే మేము ఇంకా ముందు ఇలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సభాముఖంగా మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాము. దీన్ని ప్రతిగా ఖండిస్తున్నాము. అందరూ దీన్ని గ్రహించి మా ఎమ్మెల్యే కానీ స్థానిక ఎమ్మెల్సీ కానీ మాకు ఇతర అధికారులు కానీ సహకరించాలని కోరుకుంటూ మా యువకులని కాపాడించిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది, ఈ మా ఎమ్మెల్యే మీద ఉంది, మా ఎమ్మెల్సీ మీద ఉంది. కాబట్టి వారందరూ మాకు సహకరించి మా గ్రామాన్ని కాపాడాల్సిన బాధ్యత, మా యువకులకు ఉపాధి కల్పించే బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. కాబట్టి వాళ్ళ దృష్టికి ఇలా తీసుకెళ్తాము. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కోరుకుంటున్నాను. మొన్న 3 రోజుల కింద విశాఖపేటలో పెద్ద గొడవ జరిగింది. ఈ పొజిషన్ గురించి మా పిల్లలు మొత్తము అడగనికపోతే ఏదో వాళ్ళు వీళ్ళు పిల్లలు ప్రతి ఊరికి డెవలప్ గురించి అడగనికపోయినారు. పొల్యూషన్ కానీ ఏదో కాలుష్యం చాలా వచ్చి మా రోగాలు చాలా రోగాలు వస్తున్నాయి. ఇబ్బంది కాదు వాళ్ళకి చూసి చూసి కనీసం అంటే 6 నెలల నుంచి చూస్తున్నారు. పొల్యూషన్ గురించి ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏ పొల్యూషన్ ఏం వస్తలేదని మాకు ఏమైనా ఉంటే మీరు రిపోర్ట్ చేసుకోండి హైదరాబాద్ పోయి దానికి పొల్యూషన్ బోర్డ్ కానీ చెప్తే కూడా బాగా చాలా వస్తున్నది. దాని గురించి పోయినారు కానీ మా పిల్లలు అట్లా దాడి చేయాలని వెళ్ళలేదు, ఏం లేదు. వాళ్ళు ఏదో మాటల మాటలన్నా ఘర్షణ అలా వడ్డిస్తే ఈ పిల్లలు దాని గురించి ఇక దానికి ఒకరికొకరు అనుకుంటుట్లా కంతే జరిగింది. కానీ ఏమైనా చేసి దయచేసి అందరూ స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అందరు అధికారులు మా పిల్లలకు వెంటనే ఏమున్నదో రిమాండ్ చేయకుండా వాళ్ళకు చిన్న పిటికేసి ఏమైనా చేసి కొద్దిగా ఇంటికేటట్లా చేయాలని కోరుతున్నాను. మొన్న మల్కాపూర్ గ్రామంలో ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర మన యువకులు మల్కాపూర్ గ్రామానికి ఎక్కువ కాలుష్యం వస్తున్నదని అడగడానికి వెళ్తే యువకులకు అక్కడ ఉన్న సెక్రటరీ సిబ్బంది రెచ్చగొట్టి వాళ్ళని ఘర్షణకి దిగారు. కావున ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుంచి మన ఐసీఎల్ ఫ్యాక్టరీలో ఎక్కువ కాలుష్యం వస్తున్నది. వాళ్ళు అడిగితే కాలుష్యం పొల్యూషన్ బోర్డుకి వెళ్ళండి, అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఇంతకుముందు కూడా పొల్యూషన్ గురించి కంప్లైంట్ పెట్టినాము. పొల్యూషన్ గురించి కంప్లైంట్ పెడితే అక్కడ నుంచి పొల్యూషన్ బోర్డు నుంచి కాలుష్యం రాకొచ్చింది అని వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ గత 1-2 నెలల నుంచి ఎక్కువ కాలుష్యం వస్తుంది. గ్రామ ప్రజలు గ్రామ యూత్ అందరూ కలిసి వెళ్ళి అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు ఫ్యాక్టరీ యజమాన్యం ఉల్టా సీదా మాట్లాడి వీళ్ళకు రెచ్చగొట్టి ఉల్టా మాపైనే కేసు పెడతారని వాళ్ళు అప్పుడు వాదించడం జరిగింది. అది కొంచెం ఘర్షణగా మారింది. ఇప్పుడు నిన్న ఈరోజు రాత్రి మన గ్రామం నుంచి 6 మంది యువకులని అరెస్ట్ చేసిండ్రు. ఫ్యాక్టరీ వాళ్ళు కేసు పెట్టారు. వాళ్ళని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మరియు జిల్లా కలెక్టర్ గారు దీనికి చిన్న పిటికేట్ లాగా చేసి విడుదల చేయమని కోరుతున్నాను. మల్కాపూర్ గ్రామంలో ఏదైతే మొన్న జరిగినటువంటి ఘర్షణకు మన గ్రామ సర్పంచ్ అయినటువంటి పెద్ద మనుషులు ఎంపీటీసీలు మన గ్రామ యువకులు అందరికీ అక్కడ పోయి మాట్లాడడం జరిగింది. పోలీసులు ఆ ఘర్షణలో అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటిదంటే మల్కాపూర్ గ్రామంలో అక్కడ మొత్తం అనారోగ్య బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పొల్యూషన్ వల్ల అది కంపెనీ యజమాన్య వైఫల్యం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గతంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి పేదల భూములు తీసుకొని పేదలకు ఉద్యోగాలు ఇవ్వవలసింది పోయి వాళ్ళ పిల్లలకు. ఈరోజు ప్రభుత్వం దౌర్జన్యంగా ఒక దుర్మార్గంగా రాత్రికి అరెస్టు చేయడం సిగ్గుసెట్ అయినటువంటి విషయం.
అమాయకులైనటువంటి యువకులని ఆ రోజు జరుగుతున్నటువంటి ఘర్షణ ఏమిటిది వాళ్ళు ఇక్కడ అనారోగ్య బారిన పడుతున్నారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అదే విధంగా ఈ స్థానిక యువకులకిట ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతోని అక్కడ కంపెనీ దగ్గరికి వెళ్ళారు తప్ప గాని దౌర్జన్యం చేయడానికి దాడి చేయడానికి వెళ్ళలేరు వాళ్ళ పుట్ట కూటి కోసం వెళ్ళేటటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అదే విధంగా మల్కాపూర్ గ్రామాన్ని పర్యటించినప్పుడు ఎమ్మెల్యే సాబ్ వీళ్ళకందరికి ఒక మాట ఇచ్చాడు ఏమని మీ అందరికీ కేసు కానియకుండా చూస్తాను తప్పకుండా ఏదైతే దాన్ని కానియకుండా చూస్తా అని చెప్పి ఈ రోజు అర్ధరాత్రి 2 గంటలకు పోయి అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్కడ తీసుకుపోయి పెట్టినం అనేది గిట్ట సమాచారం చెప్పకపోవడం చాలా దుర్మార్గం ఎందుకంటే వీళ్ళందరూ యువకులు దేశ ద్రోహులు కాదు లేకపోతే ఉగ్రవాదులు కాదు వాళ్ళని అరెస్ట్ చేయడానికి చిత్తశుద్ధి ఉన్న పోలీసు వ్యవస్థ ఇలాంటి వాళ్ళ అసొంటోళ్ళ మీద అరెస్ట్ చేసి అసొంటోళ్ళ మీద శిక్షించవలసింది పోయి ఈ అమాయకుల మీద బ్రహ్మాస్త్రం చూపెట్టి వీళ్ళందరినీ బలి చేసి బలిపాసులను చేసి పుట్టకూటి కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ప్రతాపం చూయించడం కాదని మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే గారి గిట్ట ఒకసారి ఆలోచన చేయాలి ఎన్నికల ముందు చెప్పారు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఫ్యాక్టరీలలో కల్పిస్తామని చెప్పారు ఈ రోజు బహుమానం ఏమిస్తున్నా అంటే అర్ధరాత్రులలో మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తా మిమ్మల్ని జైల్లో లేపిస్తా మీరు ప్రశ్నించకూడదు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి ఎమ్మెల్యే కళ్ళు తెరిచి చూడాలి ఖచ్చితంగా యువకులకు న్యాయం చేయకపోతే సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం పోరాటం చేస్తాం వాళ్ళకి అండగా ఉంటాం ఇప్పటికీ ఈ గ్రామం ఒక్కటే కాదు చుట్టుముట్టు గ్రామాలన్నీ గిట ఆ పొల్యూషన్తో తీవ్ర ఇబ్బందులు పడుతుండ్రు అక్కడ నిరుద్యోగం గిట విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి స్థానికంగా భూములు తీసుకున్న వారికి గిట ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఒకసారి కంపెనీ యజమాన్యం గిట ఒకసారి ఆలోచించాలి లేకపోతే వీళ్ళందరి తరఫున తప్పకుండా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి గతంలో భూములు తీసుకునే ముందు వీళ్ళందరినీ పేదలని బుదగాయించి తీసుకున్నటువంటి వారందరూ కలిసి ఆ కంపెనీ యజమానిమైన తప్పకుండా ఖచ్చితంగా కేసు పెట్టి వాళ్ళని గిట్ట అరెస్ట్ చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున పోరాటం చేసి యువకులకు నిరుద్యోగులకు ఈ అమాయకులు అయినటువంటి యువకులకు ఏదైతే పని రాత్రి 2 గంటలకు పోయి వాళ్ళు దొంగలు మర్డర్ చేసిన వాళ్ళ లేక అరెస్ట్ చేసుకుని వస్తే ప్రజలందరినీ గిట్ట భయభ్రాంతులకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థనా లేకపోతే భక్షించే వ్యవస్థనా అని మేము అడుగుతున్నాం అంటే పేరు చెప్పుకోవడానికి పేద ప్రజల మీద ప్రతాపం చూయించుకోవడానికి పనిచేస్తుంది తప్ప గాని బలిసిన వాళ్ళ మీద పనిచేయడం లేదు బలిసిన వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఇట ఏదైతే ముందుకు రావడం లేదు అనేది మేము సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం ఇది నిజంగానే తీవ్ర అన్యాయం చేస్తున్నారు యువతకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒకసారి కండ్లు తెరిచి ఆ గ్రామానికి పోయి తప్పకుండా ఈ సమస్య పరిష్కరించాలి మొన్న చెప్పినటువంటి మాట నువ్వు నిలబెట్టుకోవాలి అంటే ఎలాంటిది కాదు ఏం కాదు నేను చూసుకుంటాను చెప్తే అర్ధరాత్రి పోయి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే నువ్వు హైదరాబాద్ లో వండుకొని యువకులందరికీ 2 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లేపేటటువంటి పరిస్థితి లేదు ఇదే లోకల్ ఎమ్మెల్యే అని మేము అడుగుతున్నాం అందుకోసం మేము ఒకటి ఆలోచిస్తున్నాం ఈ యువకులకు అన్ని అఖిల పక్ష పార్టీలుగా లేకపోతే ప్రజా సంఘాలుగా వాళ్ళకి తోడుగా ఉంటాం అండగా ఉంటాం లీగల్ గా పోరాటం చేస్తాం అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అతి ఉత్సవం చూపెట్టి 2 గంటల రాత్రి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులకు తీసుకు చెప్పకుండా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళపైన డీజీపీకి కలుస్తాం ఎస్పీకి కలుస్తాం వాళ్ళ మీద గిట్ట ఫిర్యాదు చేస్తామంటూ సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం.